గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో రవి రాహు బుధ గురు ఇది చాలా అరుదుగా సంభవించే సన్నివేశం ఏకకాలంలో నాలుగు గ్రహాలు ఉండటం మంచిది ఒక పక్క గురుచండాల యోగం అలాగే మరొక పక్క ఈ గురువు సూర్యుడితో కలిసి ఉన్న కారణం చేత గురు మౌఢ్యము కూడా ఉన్నది ఏకాదశంలో గురుగ్రహ సంచారం ప్రారంభమైంది మిథున్ రాశి వారికి ఇక్కడి నుంచి ఒక సంవత్సర కాలం పాటు దివ్యమైన శ్రేష్ఠమైన ఫలితాలు ఉండబోతున్నాయి అద్భుతమైన శుభకాలం ఇది అనేక విధాలుగా కలిసి వస్తుంది తీసుకునే ప్రతినిర్ణయం విజయాన్నిస్తుంది అదృష్టం వరిస్తుంది చేపట్టే పనుల్లో అధిక లాభాలు ఉంటాయి స్థిరత్వం సిద్ధిస్తుంది ఉద్యోగంలో అంచెలంచెలుగా పైకి వస్తారు వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది అధిక లాభాల సూచితం పలు మార్గాల్లో విజయాలుంటాయి నూతన ప్రయత్నాలు త్వరగా సిద్ధిస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి వస్తు వస్త్ర ప్రాప్తి యోగాలున్నాయి వాహన యోగము భూగృహ యోగాలు సిద్ధిస్తాయి గృహ నిర్మాణాది శుభయోగాలుంటాయి మిత్రుల సహకారంతో పనులు పూర్తవుతాయి ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాల్లో కలిసి వస్తుంది వివాదాలకు దూరంగా ఉండాలి మిథుల రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే శుభాలు కలుగుతాయి గురుగారు మిథున రాశి వారికి దివ్యమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం ద్వారా మేలు చేకూరుతుంది దర్శించడం ద్వారా అదృష్టం వరిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు జన్మ కుజయోగం ఉన్నది కాబట్టి కుజగ్రహ ప్రీతిగా కొద్దిగా కందులు దానం చేయండి